మహాపరిశుద్ధుడను మహాగణుడైన యేసుక్రీస్తు ప్రభువారికి శుభనామములో పరిశుద్ధాత్మ స్వరం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రిలారా, ఈ వాక్య ధ్యానాంశముల ద్వారా మీరు ఆధ్యాత్మికంగా బలపరచబడి దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడాలని దేవునికి సావుకునిగా ఈ నా ప్రయత్నము, ఈ నా ప్రార్థన. కనుక మీరందరూ కూడా వాక్యాన్ని విని వాక్యానుసారంగా మీ జీవితాలను కట్టుకోవాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమందు మన వాక్య ధ్యానాంశంగా పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 8వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాను. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకుని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరల శపించను, ఎందుకనగా నరుల యొక్క హృదయాలోచన వారు బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారము ఇకను సమస్త జీవులను సంహరింపను. చూడండి, ఈ చదవబడినటువంటి లేఖన భాగాన్ని మీ ముందు తీసుకుని వస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలు, ఈ దినమందు మన వాక్య ధ్యానాంశము ఆత్మీయుడు అనేటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. నోవాహు అనే మాటకు అర్థం ఏంటంటే నెమ్మది, నెమ్మది కలుగు చేయువాడు. తన తల్లిదండ్రులు నోవాహు జన్మించినప్పుడు వారి జీవితంలో దేవుడు చేసినటువంటి మేళ్లను జ్ఞాపకం చేసుకుని నోవాహు అనేటువంటి పేరు అతనికి పెట్టారు. ఎందుకనంటే ఆదాము అవ్వలు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసినప్పుడు దేవుడు భూమిని శపించాడు. వారిని ఏదోను వనములో నుంచి బయటికి నెట్టివేశాడు. అయితే భూమి శపించబడింది. వారు ఎంతగానో కష్టపడి వారి జీవితాలను వారు కొనసాగిస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో నోవాహు తండ్రి ఈ భూమంతా కూడా శపించబడింది, ఆశీర్వాదం అనేది లేదు, నా కుమారుడు ద్వారానైనా సరే దేవుని యొక్క ఆశీర్వాదము, ప్రజలకు నెమ్మది, ప్రశాంతత అనేది దొరుకుద్ది అని అతడు నిజంగా ఎంతో మంచి ఉద్దేశముతో ఒక ప్రత్యక్షత కలిగిన వాడిగా తన కుమారుడికి నోవాహు అని పేరు పెట్టాడు. దేవుని యొక్క నామమునకు మహిమ కలను గాక. అయితే నోవాహు బాల్య దినముల నుండి దేవుని యొక్క సన్నిధిలో ఒక దైవీకమైనటువంటి మార్గములో, ప్రార్థనలో, విశ్వాసములో ముందుకు కొనసాగింపబడుతూ ఉన్నాడు. దేవుని యొక్క చిత్తానుసారంగా, దేవుని యొక్క ప్రణాళికలో నోవాహు యొక్క తల్లిదండ్రులు కూడా నోవాహుని పెంచుతూ ఉన్నారు. అయితే పెరిగి పెద్దవాడైనాక నోవాహుకు నిజంగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. నోవాహుని గురించి దేవుని యొక్క ఆత్మ ఏం పలుకుతూ ఉందంటే 6వ అధ్యాయం ఆది కాండములో మనం చూసినట్లయితే భూమి మీద నరులను చూచినప్పుడు అందరూ కూడా చెడిపోయారు. వారి హృదయ ఆలోచనలు బట్టి, వారి పాప క్రియలను బట్టి వారందరూ కూడా చెడిపోయారు. కానీ నోవాహు అయితే దేవుని యొక్క కృప పొందెను అని మనం లేఖనాల్లో చదువుతున్నాం. దేవుని యొక్క దయనీయ కనికరాన్ని పొందుకున్నాడు. నోవాహు గురించి మరొక మాట, శ్రేష్టమైన మాట ఏంటంటే ఆ తరము వారిలో నోవాహు నిందారహితుడిగా ఉన్నాడు. దేవుని యొక్క నామమునకు మహిమ కలను గాక. ఆ సమాజం అంతా కూడా చెడిపోయి వారికి నచ్చినట్లుగా వారు బ్రతుకుతున్నప్పుడు నోవాహు మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు. వాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలు జాగ్రత్తగా గమనించండి. లోకములో మనం ఉన్నాం, లోక సంబంధమైనటువంటి కార్యకలాపాలు మనం చూస్తూ ఉన్నాం. నిజంగా సమాజంలో ఎక్కడ చూసినా దొంగతనాలు, అత్యాచారాలు, అలాగే నరహంతకులు, ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. అయితే జాగ్రత్తగా గమనించాలి, ఇలాంటి పరిస్థితులలో దేవుని బిడ్డలమైనటువంటి మనం ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకనగా సొదొమ గొమొర్రాలో లోతు ఉన్నప్పుడు అక్కడ వారందరూ కూడా చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు వరకు కామవికారమైనటువంటి చేష్టల చేత, దేవునికి వ్యతిరేక సంబంధమైనటువంటి ఆలోచనల చేత వారు నింపబడ్డారు. ప్రతి వారు కూడా ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలు కలిగి వారు ఎంతగానో నిజంగా సమాజానికి చెడును కలిగించేటువంటి వ్యక్తులుగా ఉన్నారు. వారు మధ్యలో లోతు ఒక నీతిమంతుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. యేసు రక్తములో కడగబడిన మనం, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడినటువంటి మనం ఏ స్థలమందు ఎక్కడ ఉన్నా, ఎలాంటి జనాంగాల మధ్య ఉన్నా మనము నీతిమంతులంగానే బ్రతకాలి. దేవుని యొక్క నామమునకు మహిమ కలుగాక.
అయితే నోవాహు పెరిగి పెద్దవాడవుతున్న కొలది నోవాహు ఒక నిందారహితమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలు, మీరు ఏ స్థలములో ఎక్కడ ఉన్నా సరే దేవుడు మనల్ని పిలిచాడు, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన మనల్ని శుద్ధీకరించాడు, పవిత్రపరచాడు. గనక ఆ శుద్ధీకరించబడినటువంటి ఆ మనస్సాక్షిని కలిగి మనం ఎక్కడ ఉన్నా సరే దేవుని బిడలముగానే బ్రతకాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నా. నోవాహుకు దేవుడు చూచినప్పుడు ఆ సమాజం అంతా కూడా పాడైపోయింది. ప్రజలు ఏ ఒక్కరు కూడా సరైన రీతిలో దేవునికి కనబడట్లేదు. కానీ నోవాహు మాత్రమే దేవుని యొక్క కృప పొందుకున్నాడు. కారణం ఏంటంటే నోవాకు తన ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకున్నాడు. దేవుని చిత్తములో దినదినము కూడా నడిపించబడుతూ ఉన్నాడు. ఒక మంచి ప్రార్థన అనుభవాన్ని కలిగి నోవాకు తన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడలు, నిజంగా మీ యొక్క ప్రవర్తన, మీ ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉందో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని దేవుని యొక్క సావకునిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడలమైన మనం, మీరు మనుషుల వైపు చూడొద్దు, సావకుల వైపు చూడొద్దు. మనల్ని పిలిచిన వాడు నమ్మదగినటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఒక మాదిరి. ఆయన ప్రార్థనలో మాదిరి, ఆయన నడవడికలో ప్రవర్తనలో కూడా ఒక చక్కటి మాదిరి ఆయన ఉంచిపోయాడు. ఒక పరిశుద్ధత విషయంలోనికి మీరు వచ్చినప్పుడు ఆ సంఘపళ్ళు అంత పరిశుద్ధంగా ఉండట్లేదు. లేకపోతే మందిరానికి వెళ్తారు, వీరి విశ్వాసులై ఉండి కూడా వాళ్ళు పరిశుద్ధంగా ఉండట్లేదు. లేకపోతే పలానా సేవకులు పరిశుద్ధంగా ఉండట్లేదు. వాళ్ళే లేనప్పుడు, అలాంటి సేవకులే పరిశుద్ధతలు కలిగి లేనప్పుడు నేనెంత మాత్రపు దాన్ని అలా అని అనుకోవద్దు. మనం మనుషుల వైపు, సేవకుల వైపు కాదు, కానీ మన కోసం రక్తము ఖర్చి ప్రాణము పెట్టిన దేవుని వైపు చూడాలి. ఆయన అన్నాడు కదా, నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన యేసు వైపు ఉండాలి నీ చూపు. పరిశుద్ధుడైన యేసయ్య మార్గములో నీవు నడవాలి. సమాజము ఎలా ఉన్నప్పటికీ కూడా, మనుషులు ఎలా ఉన్నప్పటికీ కూడా, సంఘములో ఉన్నవారు ఎలా ఉన్నప్పటికీ కూడా, ప్రకటించుచున్న సేవకులు ఎలా ఉన్నప్పటికీ కూడా, వారు కాదు నువ్వు చూడవలసింది. నీకోసం రక్తము కార్చి ప్రాణం పెట్టిన యేసు వైపు చూడాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. సమాజం అంతా పాడైపోయింది, అయినను నోవాహు దేవుని వైపే చూస్తూ ఉన్నాడు. తన వ్యక్తిగత జీవితాన్ని, తన కుటుంబాన్ని నోవాహు కాపాడుకున్నాడు. తన బిడ్డల జీవితాల్లో ఒక శ్రద్ధ కలిగి, ఒక బాధ్యత కలిగినటువంటి తండ్రిగా తన బిడ్డలు కూడా దేవుని యొక్క సన్నిధిలో నడిపించుకున్నాడు. చూడండి, ఆత్మీయుడు అనడానికి నోవాహు ఒక చక్కటి ఉదాహరణ. తన ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకున్నాడు, తన కుటుంబాన్ని కూడా రక్షణ అనుభవానికి నడిపించుకున్నాడు. అంటే ఒక నోవాహు జీవితంలో మనము పరిశీలన చేసినట్లయితే, ఒక ఆత్మల పట్ల ఒక భారాన్ని కలిగినటువంటి వ్యక్తిగా, ఒక మంచి ప్రణాళిక దేవుని యొక్క చిత్తములో అతడు నడిపించబడుతూ ఉన్నాడు. అందుకని దేవుని వాక్కు నోవాహుకి ప్రత్యక్షమై, నోవాహు ఈ సమాజం అంతా కూడా పాడైపోయింది, ఒక వాడను సిద్ధపరచు అని చెప్పి దేవుడు తెలియజేస్తూ మరలేమన్నాడు, వారికి సువార్తను ప్రకటించమన్నాడు. ఆ పాడైపోయినటువంటి సమాజానికి నోవాహు సువార్తను ప్రకటించాడు. జాగ్రత్త గమనించండి, ఒక భారభరితమైనటువంటి హృదయాన్ని కలిగి తన యొక్క వ్యక్తిగత రక్షణ జీవితాన్ని కాపాడుకున్నాడు. తన బిడ్డల్ని, తన భార్యని, తన కుటుంబాన్ని కూడా దేవుని యొక్క సన్నిధిలోనికి నడిపించుకున్నాడు. అంత మాత్రమే కాదు, నాతో పాటు, నా కుటుంబం పాటు సమాజము కూడా బాగుండాలి, సమాజము కూడా బాగుపడాలి, ప్రజలు మార్పునందాలి అని ఒక భారభరితమైనటువంటి హృదయాన్ని కలిగినటువంటి వ్యక్తి నోవాహు. దేవుని బిడలు, మీరు ఒకవేళ మీ గృహములో మొదటిగా మీరు రక్షించబడ్డారా, ఇంకా మీ సహోదరులు రక్షించబడలేదా? నా ప్రియ సహోదరి, నీవు మొదటగా రక్షించబడ్డావా? నీ భర్త రక్షించబడలేదా? నీ బిడ్డలు రక్షించబడలేదా? నోవాహు లాంటి ఒక భారభరితమైనటువంటి హృదయాన్ని, ఆత్మల పట్ల ప్రేమ కలిగి ఉండాలని దేవుని యొక్క సావకునిగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఆత్మీయుడికి నిశ్చయముగా తప్పకుండా ఆత్మల పట్ల భారం ఉంటుంది. ఆత్మీయుడు అని చెప్పుకునేవాడికి ఖచ్చితంగా నశించిపోతున్న వారి పట్ల భారం ఉంటుంది. మీ కుటుంబాల పట్ల, మీ బిడ్డల పట్ల ఒక బాధ్యత కలిగి మీరు వ్యవహరించాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. అయితే నోవాహు సువార్తను ప్రకటించిన తర్వాత నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, జాగ్రత్తగా గమనించండి, జలప్రళయము వచ్చింది. దేవుడు చెప్పిన రీతిగా ఆ వాడలోనికి నోవాహు తన కుటుంబస్తులు కూడా వెళ్ళారు. ఆ కుటుంబం అంతా కూడా భద్రపరచబడింది.
క్షేమముతో నింపబడింది. అయితే నోవహు ఏం చేస్తాడంటే ఆ జలప్రళయము ముగించబడిన తర్వాత దేవుడు తన జీవితంలో చేసిన కార్యమును బట్టి నోవహు ఏం చేస్తాడంటే పవిత్రమైన పక్షులు కొన్ని తీసుకున్నాడు, పవిత్రమైనటువంటి జంతువులను కొన్ని తీసుకున్నాడు, ఒక బలిపీఠాన్ని కట్టాడు. కృతజ్ఞతగా నోవహు దేవునికి బలి అర్పించడానికి అక్కడ బలిని తీసుకొచ్చి దహన బలిని అర్పించాడు. అయితే నోవహు అర్పించినటువంటి అర్పణ అది దేవునికి యెహోవాకు ఇంపైన సువాసనగా ఉంది. దేవుడు ఆ దహన బలిని అంగీకరించాడు. ఆయన ఆ సువాసనను ఆగ్రానించి ఏం చేస్తాడంటే దేవుడు నోవాకి వాగ్దానం చేశాడు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. జాగ్రత్త గమనించండి, నోవాకు ఒక చక్కటి ఆత్మీయుడిగా కనబడుతూ ఉన్నాడు. ఆ చెడిపోయిన ఆ సమాజంలో, ఆ చెడిపోయినటువంటి ఆ ప్రజల మధ్య నోవాకు తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు, తన ఆత్మీయతను కాపాడుకున్నాడు. అయితే దేవుడికి అతడు అర్పించినటువంటి కృతజ్ఞత అర్పణ ఏదైతే ఉందో, ఆ బలి ఏదైతే ఉందో, ఆ ఆరాధన ఏదైతే ఉందో, ఆ ప్రార్థన ఏదైతే ఉందో, ఆ భక్తి క్రియలు ఏవైతే ఉన్నాయో అవి దేవునికి ఇంపైన సువాసనగా మార్చబడ్డాయి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని బిడ్డలమైనటువంటి మనము కూడా ఆయన రక్తములో కడగబడ్డాము, ఆయన ఆత్మచేత ముద్రించబడ్డాము, దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నాము, వాక్యాన్ని చదువుతూ ఉన్నాము. అయితే జాగ్రత్త గమనించండి, దేవుని బిడ్డలు మీరు ఎక్కడ ఒకవేళ మీ గృహాల్లో ఆరాధన చేసినా, లేకపోతే మందిరానికి వెళ్ళి ఆరాధన చేసినా, మీ గృహాల్లో ప్రార్థన చేసినా, మందిరములో మీరు ప్రార్థన చేసినా, ఏది చేసినా దేవుని బిడ్డలమైన మనం ఆ మంచి ఆత్మీయుడి యొక్క లక్షణం నిత్యముగా మనం ప్రార్థన చేసుకోవాలి, నిత్యముగా మనము బైబిల్ గ్రంథాన్ని చదవాలి, నిత్యముగా వాక్యానుసారంగా ఒక భక్తి జీవితాన్ని కలిగి మనం ప్రవర్తించాలి. ఆ ఆరాధన ఏదైతే ఉందో అది దేవునికి ఇంపైన సువాసనగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. ఈ రోజున ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలు, మీరు చేసే ప్రార్థన, మీరు చేసే ఆరాధన నిజంగా దేవునికి ఇంపైన సువాసనగా ఉందా? ఆలోచన చేయండి. ఒక దహన బలిని అర్పించాడు కృతజ్ఞతగా. ఏదైతే ఇచ్చాడో అది దేవునికి ఇంపైన సువాసనగా మార్చబడింది. దేవుని యొక్క సాకుని తెలియజేస్తూ ఉన్నాను, దేవుని యొక్క సన్నిధిలో ఆత్మీయంగా మనం ఏది చేసినా అది దేవునికి ఇష్టపూర్వకంగా, దేవునికి మహిమ తెచ్చే విధంగా మనం ఆ కార్యాన్ని చేయాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే అన్నిటికంటే కూడా ఆయన బలిని కోరేవాడు కాదు, కానీ హృదయాన్ని కోరేవాడు. కనుక మన హృదయాన్ని సంపూర్ణంగా దేవునికి అప్పగించుకోవాలి. దేవుని బిడ్డలు సంపూర్ణంగా ఒక బలియాగముగా మనము దేవుని సన్నిధిలో మనల్ని మనం అప్పగించుకోవాలి. ఎప్పుడైతే చూడండి నోవాహు ఒక బలిని అర్పించినప్పుడు దేవునికి ఇంపైన సువాసనగా మార్చబడింది. ఆ ప్రార్థన కావచ్చు, ఆ యొక్క భక్తి క్రియలు కావచ్చు, దాన్ని అంగీకరించినటువంటి ప్రభు నోవాకి ఒక చక్కటి వాగ్దానం చేస్తున్నాడు. ఏమనంటే నోవాహు నువ్వు చేసినటువంటి ఆరాధన, నీ ప్రార్థన నా సన్నిధికి చేరింది, నాకు ఇంపైన సువాసనగా ఉన్నది, కనుక నీకు ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాను. అదేమనంటే ఇక మీదట ఎన్నడూ కూడా నేను ఇలాంటి జల ప్రళయము ద్వారా నాశనము చేయను. దేవునికి స్తోత్రము కలుగునగాక. హల్లెలూయా. చక్కటి మాట, దేవుడు ఒక వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనం దేవునికి ఇష్టమైన రీతిలో మనం జీవిస్తున్నప్పుడు, దేవునికి ఇష్టమైన రీతిలో మనం ప్రార్థన చేస్తూ దైవ చిత్తానుసారంగా మనం ప్రవర్తిస్తున్నప్పుడు నిశ్చయముగా దేవుడు మనకు వాగ్దానాన్ని చేస్తాడు. ప్రభు మనతో మాట్లాడతాడు, ప్రభు మనల్ని నడిపిస్తాడు. మనకు నచ్చిన రీతిలో మనము బ్రతకూడదు, దైవ చిత్తానుసారంగా మనము నడిపించబడాలి. దేవునికి స్తోత్రం కలిగి మనం ఆత్మీయులము. దేవుని బిడ్డలమైన మనం కదులుతున్నప్పుడు, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, మనము ఆరాధన చేస్తున్నప్పుడు అక్కడ నిశ్చయముగా పరిశుద్ధాత్మ దేవుడు కదలాలి. కదిలేటట్లుగా మనం ప్రార్థనలో ఆరాధన ఉండాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఏదో ఆచారబద్ధకంగా మనకు నచ్చినట్లుగా కాదు, కానీ దేవునికి ఇంపైన సువాసనగా మనల్ని మనం మార్చుకుని మన ఆరాధనలు అలాగూ చేయాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. రెండవ మాట, నోవాహు చేసిన పనిని బట్టి, తన యొక్క భక్తి క్రియలను బట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే శాపాన్ని కొట్టివేసి ఏమంటున్నాడు? ఆదికాండము 9వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడంటే, మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అని ఆశీర్వాద వచనాన్ని పలుకుతూ ఉన్నాడు. చూడండి ఎంత చక్కటి ఆశీర్వాదం. నోవాహు చేసినటువంటి ఆ భక్తి క్రియలు ఏవైతే ఉన్నాయో, ఆ ప్రార్థన జీవితం, ఒక ఆత్మీయుడిగా ఒక మంచి ఆత్మీయమైనటువంటి దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నాడు. అతని ఆరాధన ద్వారా శాపం కొట్టివేయబడింది. రెండో విషయం ఏంటంటే దేవుడు
తన కుటుంబాన్ని అంటే తన బిడ్డల్ని తన సంతానపు వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ఆదాము విషయంలో పలికాడు, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి అని ఆయన ఆశీర్వాద వచనాలు పలికాడు. ఇక్కడ అంటున్నాడు నోవాహుతో, నోవాహు నీ తర్వాత నీ కుమారులందరూ కూడా, అంటే ఒక తరతరాల యొక్క ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం నోవాహుతో ఆగిపోవట్లేదు, కానీ తన తరాలు వారికి కూడా ఆశీర్వాదం సంక్రమిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలిగాక. నిజంగా ఆత్మీయులు అని చెప్పబడుతున్నటువంటి మీరు, మీరు చేసే ఆరాధన, మీ భక్తి క్రియలు దేవుని బిడలు నివలిగింపబడినటువంటి మనం దేవుని సన్నిధిలో యథార్థంగా మనం బ్రతుకుతున్నప్పుడు, నిజాయితీగా దేవుని వాక్యానుసరంగా మన జీవితాలు కట్టుకుంటున్నప్పుడు, ఆ ఆశీర్వాదం మనతోనే కాదు కానీ మన తరతరాలు ఆశీర్వాదం వెళుతుంది. దేవునికి స్తోత్రం కలిగాక. ఒకసారి ఆలోచన చేయండి, మీ ప్రార్థనల ద్వారా, మీ భక్తి ద్వారా ఒకసారి ఆలోచన చేయండి. నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వారందరి మీదకి దేవుని కృప దిగి రావాలి. మన భక్తి ద్వారా, మన ప్రార్థనల ద్వారా, మన సమర్పణ జీవితం ద్వారా. చూడండి, నోవాహు యొక్క ఒక ఆత్మీయుడిగా తన జీవితాన్ని కట్టుకున్నాడు, తన వంశావళికి తరాలు వారి మీద కూడా ఆశీర్వాదాన్ని తీసుకొచ్చాడు. ప్రియా దేవుని బిడ్డలు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారులారా, నిజంగా మీ ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది? ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉన్నావా? నీ బిడ్డలకి ఆశీర్వాదకరంగా ఉన్నావా? నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉన్నావా? కృప ద్వారా ఆశీర్వాదం వారి మీదకు వచ్చింది. నోవాహు చేసినటువంటి ఆ యొక్క ఆరాధన ద్వారా, అతని యొక్క భక్తి జీవితం ద్వారా తరతరాల మీదకి ఆశీర్వాదం వచ్చింది. ఒకసారి ఆలోచించండి, నీ బిడ్డల కోసం ఏదేదో సంపాదించాలని ప్రయాసపడుతున్నావు, తప్పులేదు, కానీ నిజంగా దేవుని సన్నిధిలో నువ్వు దీవించబడితే నీ బిడబిడలకి ఏం సమకూర్చవలసినటువంటి ఆ భయం, ఆ యొక్క ఆందోళన కౌన్సర్లా, దేవుడే వారి మీద ఆశీర్వాదాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునగాక. ఎందుకంటే అబ్రహాము దీవించబడ్డాడు, అబ్రహాము యొక్క ఆశీర్వాదం అలా ఉండిపోలేదు. తన సంతానపు వారు, వారి యొక్క తరతరాలు ఆశీర్వాదం వచ్చినట్లుగా మనం లేఖనాల్లో చదువుతున్నాం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మనం ఎప్పుడైతే మన ఆత్మీయంగా మనము దేవుని సన్నిధిలో బలపరచబడతామో, ఆధ్యాత్మికంగా దేవుని వాక్యానుసారంగా మనం కట్టబడతామో, ప్రియదైన మనం దీవించబడ్డం కాదు కానీ మన కుటుంబానికి, మన సంఘానికి, మన సమాజానికి మనం ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ఉంటాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు దయచేయాలని దేవుని యొక్క సాగుని తెలియజేస్తూ ఉన్నా. ఆత్మీయుడు యొక్క లక్షణం నిత్యముకు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. నాకు బైబిల్ గ్రంథంలో ఎప్పుడు కూడా దావీదుని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, దావీదు ఒక మంచి ఆత్మీయుడు. ఎందుకనంటే దావీదు రోజుకి 3 సార్లు ప్రార్థన చేశాడు. ఆత్మీయుడు యొక్క లక్షణం, అతడు రాజు హోదాలో ఉన్నప్పటికీ కూడా, 40 దేశాలని పరిపాలన చేసినటువంటి రాజు అయినప్పటికీ కూడా, ఎంతో బిజీగా ఉన్నాడు అయినప్పటికీ కూడా, సమయము లేదని అని అనుకోకుండా దేవుని కోసం కొంత సమయాన్ని కేటాయించి దావీదు తనున్నటువంటి ఆ రాజనగరంలోనే ఒక గదిలోనికి వెళ్ళి తన ఇంటిలో దేవుని సన్నిధిలో రోజుకు 3 సార్లు ప్రార్థన చేశాడు. దేవుని బిడలు, ఆత్మీయుడు కొండవలసిన మరొక లక్షణం ఏంటంటే, ఒక మంచి ప్రార్థన అనుభవం, ప్రార్థన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఎందుకు ప్రార్థన చేయాలి అని ఆలోచన చేసినట్లయితే, ప్రతి దానికి కూడా మనం లేఖనంలో చూస్తే విశ్వాసం అనేది మూలాధారం. క్రైస్తవ జీవితానికి విశ్వాసం అనేది మూలాధారం. మనం విశ్వాసంలో బలహీనులైపోతే, విశ్వాసంలో మనం పడిపోతే మనం ఏ కార్యములు చూడలేము, దేవుని యొద్ద నుండి ఏమీ పొందుకోలేము, బలహీనులైపోతాం. అయితే విశ్వాసములో పడిపోకుండా విశ్వాసములో మనం బలపరచబడాలంటే తప్పనిసరిగా మనం ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి. నీకు విశ్వాసం కావాలి, నువ్వు విశ్వాసములో బలపరచబడాలంటే ఒకటే మార్గం, ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎందుకు చేయాలంటే, నీలో విశ్వాసం కలగడం కోసం, విశ్వాసములో నువ్వు బలపడడం కోసం నువ్వు ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి. దేవునితో ఒక అనన్యమైనటువంటి సహవాసం, దేవునితో ఆ సహవాసాన్ని బలపరిచేటువంటి ఒక క్రియ. గనుక దేవుని బిడ్డలమైనటువంటి మనం ఒక మంచి ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి. ఆత్మీయుడి యొక్క లక్షణం అది. చూడండి, దావీదు ఒక మంచి ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉన్నాడు. చాలా పర్యాలు మన సమయం లేదని అంటాం. ఉద్యోగరీత్యా నా ప్రియ సహోదరులు, నా ప్రియ సహోదరులు, ఒకవేళ మీరు ఉద్యోగస్తులుగా ఉన్నారా, మీరు లేకపోతే వ్యాపారస్తులుగా ఉన్నారా, ఏదైనా పదవి కలిగి మీరు ఉన్నారా, దేవుని యొక్క సాగుడిగా తెలియజేస్తూ ఉన్నాను. బబులోని దేశంలో ఒక మంచి ఉద్యోగస్తుడిగా ఉన్నాడు, ఒక ప్రధానమంత్రి హోదాలో ఒక ముఖ్యుడిగా ఉన్నాడు డానియల్. అయినప్పటికీ కూడా తన ఉద్యోగంలో అతడు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా దేవునితో కొంత సమయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, కొంత సమయాన్ని దేవునికి కేటాయించాడు.
తన యొక్క ఉద్యోగానికంటే కూడా దేవునికి ప్రాధాన్యత ఇచ్చాడు. దేవునికి నామానికి మహిమ కలుగాక దానియేలు కూడా దేవుని యొక్క సన్నిధిలో రోజుకు ముమ్మారు ప్రార్థన చేస్తాడు. ఒక మంచి ప్రార్థన పరుడుగా దానియేలు కనబడుతున్నాడు. దానియేలు చేసే ప్రతిదాన్ని కూడా దేవుని ఆశీర్వదించాడు. దేవుడు అతను ఇంకా మరింత ఉన్నతమైనటువంటి అనుభవాల్లోనికి దానియేలుని దేవుడు తీసుకెళ్లాడు. దేవుని బిడ్డలు, మీరు ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఏ స్థితిలో మీరున్నా దేవుని యొక్క సేవకుడు తెలియజేస్తూ ఉన్నాను. అన్నిటికంటే ప్రాముఖ్యం దేవునికి కొంత సమయాన్ని కేటాయించండి, ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని గొప్ప స్థితిలోకి తీసుకెళ్తాడు. క్షమాబడు చేత దేవుడు మిమ్మల్ని నింపుతాడు. ఉన్నతమైనటువంటి కార్యాలు మీ జీవితంలో మీకు చోటు చేసుకుంటాయి. ఆత్మీయులుగా నిజంగా ఒక మంచి ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. దావీదులో ఉన్నటువంటి మరొక ఆత్మీయమైనటువంటి లక్షణం ఏంటంటే, దేవుని యొక్క సన్నిధిలో తాను మాత్రమే కాదు కానీ తన యొక్క బిడ్డల విషయంలో కూడా ఒక మంచి బాధ్యత కలిగినటువంటి వ్యక్తి కనబడతాడు. అతడు నిజంగా దేవుని యొక్క సన్నిధిలో తన బిడ్డని సొలోమాన్ని ఆ వృద్ధాప్య మందు మరణకాలము సమీపిస్తున్నటువంటి సమయంలో చక్కటి ఉపదేశాన్ని తెలియజేస్తాడు. ఏమనంటే, అయ్యా, నీవు ఈ భూమి మీద జయ జీవితాన్ని అనుభవించాలంటే, నువ్వు చేస్తున్నటువంటి పనుల ఆశీర్వాదాన్ని నువ్వు చూడాలంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క కాపుదల నీకు ఉండాలంటే, ఒకటే, యెహోవా యందు నువ్వు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి ఆయన ఆశ్రయించి నువ్వు ఆయన నమ్ముకునని ఎడల ఆయన ఆజ్ఞలను గైకొని నువ్వు దేవుని సన్నిధిలో నమ్మకంగా యథార్థంగా బ్రతుకు. ఆయన కృప నిన్ను నడిపిస్తుంది, ఆయన కృపే నిన్ను బలపరుస్తుంది, ఆయన కృపే నీకు జ్ఞానాన్ని ఇస్తుంది, ఉన్నతమైన స్థితిలోని తీసుకెళ్తుంది. ఎలాంటి చెడు మార్గాల్లోనికి వెళ్ళవద్దు, ఎందుకంటే ఆయన కృపగలిగిన దేవుడు అని చెప్పి దేవుని గురించి దావీదు తన కుమారుడికి ఉపదేశము తెలియజేస్తూ ఉన్నాడు. ఎంతమంది నిజంగా ఈ దినానం బిడ్డల విషయాల్లో బాధ్యత కలిగి, కుటుంబ విషయంలో బాధ్యత కలిగి, ఎంతసేపు సంపాదన విషయంలో బిడ్డలను ఏం చదివించాలి, బిడ్డల కోసం ఏమి సంపాదించాలనేటువంటి ఈ ప్రయత్నంలో చాలా మంది కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దావీదు చూడండి, దేవుని బిడ్డలు తన కుమారుడికి చెప్తా ఉన్నాడు దేవుని గురించినటువంటి ఆ గొప్పతనాన్ని, ఒక మంచి ఉపదేశాన్ని కుమారుడికి తెలియజేస్తూ ఉన్నాడు. నా ప్రియ తల్లిదండ్రులు, మీ బిడ్డలు ఎంతైనా చదువులు చదవచ్చు, మంచిది, కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది రక్షణ అనుభవము, క్రీస్తు యొక్క సహవాసము. ఆ సహవాసములో మీ బిడ్డలను పెంచాలని చెప్పి దేవుని యొక్క సావకుడిగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఒక బాధ్యత కలిగినటువంటి ఒక ఆత్మీయుడిగా తన కుటుంబ విషయంలో ఒక బాధ్యత కలిగి తన కుమారుడికి మంచి ఉపదేశాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి, నోవహు కూడా తన కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఒక ఆత్మీయుడిగా తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. కనుక ఆత్మీయులు అనబడుతున్నటువంటి మనం ఒక మంచి ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగి ఉండాలి, ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా, సమాజము ఎలా ఉన్నప్పటికీ కూడా, మనం పిలిచినవాడు నమ్మదగినవాడు, మన కోసం రక్తము కాచుని ప్రాణం పెట్టిన ఆ మహాదేవుని కోసం మనం నమ్మకంగా యథార్థంగా మనం జీవించాలి. మన రక్షణ జీవితాన్ని మనం కాపాడుకోవాలి, విశ్వాస జీవితాన్ని మనం కాపాడుకోవాలి, భక్తి క్రియలు కలిగి దేవుని యొక్క సన్నిధిలో ముందుకు సాగిపోవాలి. దేవుని బిడ్డలు, నోవాహు చూడండి, అలాంటి భక్తి జీవితాన్ని కలిగి ఉన్నాడు గనక తన భక్తి క్రియల ద్వారా శాపము కొట్టివేయబడింది, ఆశీర్వాదము కుటుంబం మీదకు వచ్చింది. రోజున మీరు కూడా మీ కుటుంబాల్లో పనిచేస్తున్న ప్రతి విధమైన శాపం కొట్టివేయబడాలి. ఆశీర్వాదం నీ మాత్రమే కాదు, నీ బిడ్డబిడ్డలని తరాలు వారు అనుభవించాలని దేవుని యొక్క సాకుడిగా మీకు తెలియజేస్తున్నాను. అలాగూ ఆశీర్వాదం దిగిరావాలంటే, దేవుని యొక్క కృప మీ కుటుంబాల్లోనికి దిగిరావాలంటే, ఆధ్యాత్మికమైన జీవితాన్ని కలిగి దేవునికి ఇష్టమైన రీతిలో బ్రతకాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు అట్టి కృప, నోవాకు అనుగ్రహింపజేసినటువంటి ఆ కృప మీకు మీ బిడ్డలకు అనుగ్రహింపచేసి దైవాశీర్వాదములు చేత మిమ్మల్ని నింపాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నా. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దీవించునుగాక. నాతో కూడా ఏకీభవించండి ప్రార్థనలో. ప్రార్థన చేద్దాం. మీలో ఏ బలహీనత ఉన్నా సరే ప్రేమతో తెలియజేస్తూ ఉన్నా, వాటిని విడిచిపెట్టండి. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా బ్రతకండి. దేవుని యొక్క కృప మీకు తోడుగా వస్తుంది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమస్వరూపుడైన మా తండ్రి, నీ ప్రశస్తమైన నామమును కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను అయ్యా. సమాజము పాడైపోయింది, అయితే నోవహు అయితే నిందారహితుడిగా, నీతిమంతుడిగా, నీ సన్నిధిలో కృప పొందినవాడుగా తన జీవితాన్ని కాపాడుకున్నాడు. తన కుటుంబాన్ని కూడా నీ సన్నిధిలో నడిపించుకుని రక్షణ అనుభవంలోనికి వచ్చాడు. తన కుటుంబం ప్రభువా, తాను చేసిన భక్తి క్రియల ద్వారా
కుటుంబం మీద తన బిడబిడలేక తరాలు వారు ఆశీర్వాదాన్ని అనుభవించినట్లుగా మేము లేఖనాల్లో చదువుతూ ఉన్నాం. ఈ వాక్యాన్ని వీక్షించిన ప్రతి బిడ్డ కూడా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా వారి ఆధ్యాత్మిక జీవితాన్ని, వారి యొక్క రక్షణ జీవితాన్ని కాపాడుకొనుచు నీ సన్నిధిలో పరిశుద్ధులుగా బ్రతుకున్నట్లుగా పరిశుద్ధాత్ముడు మీరు నడిపించమని వేడుకుంటున్నాను. ప్రతి విధమైన బలహీనత బంధకములు యేసు నామములో తొలగిపోనుగాక ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. ప్రజల యొక్క జీవితాల్లో పనిచేస్తున్న ప్రతి విధమైన సాతాను సంబంధమైన కాడి శాపము యేసు నామములో కొట్టువేయబడనగాకని ప్రకటిస్తూ ఉన్నాను. విడుదల యేసు నామములో కలుగునగాకని ప్రకటిస్తూ ఉన్నాను. ప్రతి కుటుంబానికి జయ జీవితాన్ని దయచేయండి తండ్రి. అభివృద్ధి లేక శాపాన్ని అనుభవిస్తున్నటువంటి, స్వస్థత లేక రోగాన్ని అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కూడా యేసు నామములో విడుదల కలుగునగాకని ప్రకటిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా, ప్రతి కుటుంబానికి జయ జీవితాన్ని దయచేయండి ప్రభువా. నీ కృపలో వర్ధల్లంపచ్చేయమని, నీ దీవెన ఆశీర్వాదముల చేత నింపమని వేడుకుంటున్నా. వ్యాపారాలు, ఉద్యోగాలు, బిడలేక చదువులు సమస్తమును మీరు దీవించి ఆశీర్వదించి ప్రతి కుటుంబాన్ని నీ రాకడ కొరకు సిద్ధపరచి నడిపించమని నజరేయుడని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. పాదమస్తకం నీకంకితం, ఇదిగో దేవా నా జీవితం. ఆ పాదమస్తకం నీకంకితం, సాయంత్రం 7 గంటలకు అభిషేక స్వస్థత ఆరాధన, శక్తివంతమైన ఆరాధన, జీవితాలను మార్చే వాక్య సందేశం. అది ఎంత భయంకరమైనటువంటి రోగమని శరీరంలో పనిచేస్తా ఉన్నా, ప్రాణాన్ని తీర్చేటువంటి అపాయకరమైనటువంటి పరిస్థితులు, రోగాలు వైద్య శాస్త్రములు గ్రహించలేనటువంటి శక్తి కలిగిన రోగాల్ని శరీరంలో పనిచేస్తూ ఉన్నా, పరిశుద్ధాత్మ దేవుడిని శరీరంలో పనిచేస్తున్నా, ఆ మరణపు ముళ్ళును విరిచివేయబోతూ ఉన్నాడు. అప్పుల బాధల నుండి విడుదల, దీర్ఘకాల వ్యాధుల నుండి స్వస్థత కొరకు, కుటుంబంలో ఆశీర్వాదం కొరకు రండి. పరిశుద్ధాత్ముడు మీ జీవితంలో బలంగా పనిచేసే సమయం ఇదే. నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎలాగైనా దేవుడిని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచి ఆ నిత్య రాజ్యాన్ని సంపాదించడానికి దేవుడు నీ పక్షమున రాబోతూ ఉన్నాడు. మా చిరునామా పాస్టర్ యోషియా బాబు గారు, పరిశుద్ధాత్మ మందిరం, శారదానగర్, మచిలీపట్నం. మీ ప్రార్థనల అవసరములకు 888-555-7718.